రామచంద్రపురం బీరంగుడ కమాన్ వద్ద కూరగాయలను అధిక రేట్లకు అమ్ముతున్నారని దుకాణదారులతో వినియోగదారులు వాగ్విధానికి దిగారు. కూరగాయలు కొనేందుకు భారీగా చేరిన జనం పోలీసుల రంగ ప్రవేశంతో సర్దుమణిగారు. కూరగాయల రేట్లు అదుపులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నింగపల్లి 80 రూపాయల కిలో టమాటా మీరు ఆడబిడ అక్కడే మీరు అంత రేట్లు వస్తున్నారు ఏంటి ఉండే మరి రేటున్నప్పుడు అనుకోండి మాట ఎక్కడ ఇంతప్పుడు 10 రూపాయలు వచ్చేది ఇప్పుడు 40 రూపాయలు ఏం తీసుకోవడానికి వచ్చారు సార్? మీరు ఇక్కడ కూరగాయలన్నీ తీసుకొని వస్తే ఏం చూసి బాగా చాలా బాగు రేటు ఎంత చెప్తున్నారు రేటు? మినిమం 150 రూపాయలు చెప్పండి. రేట్లు ఏమి ఉన్నాయండి ఇక్కడ? 150 120 ఉన్నాయి కేజీ. ఏదైనా ఎంత ఉందండి? ఏమేమి తీసుకున్నారు సార్? ఎంత ఎలా అమ్ముతున్నారు వీళ్ళు? కేజీ 50 అమ్ముతున్నారు. ఏం తీసుకున్నారు? క్యారెట్ తర్వాత కేజీ 50 దాకా తీసుకుంటున్నాం. రేట్లు కొంచెం బాగా ఎక్కువగానే ఉన్నాయి, కొంచెం కూడా లేవు. 150 రూపాయలు